హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర పచ్చిరొయ్యలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి మనం ఎర్ర గోంగూరని తీసుకోవాలి. తెల్ల గోంగూర అంత టేస్ట్ ఉండదు, పులుపు కూడా తక్కువ ఉండిద్ది కాబట్టి అది వాడకండి. మ్యాక్సిమం ఎర్ర గోంగూర అయితేనే వాడండి. ఇది 4 కట్టలు తీసుకోండి గోంగూర. టమాటోస్ 3, పచ్చిమిర్చి 7, ఉల్లిపాయ 1, కరేపాకు, పసుపు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు కొంచెం తీసుకోండి, పచ్చిరొయ్యలు 1 కేజీ. దీంట్లో ఇందులో మనం కొంచెం కారం కూడా వేరేగా కలుపుతాం కాబట్టి పచ్చిమిర్చి మీరు చూసి తీసుకోండి ఎన్ని కావాలో. రొయ్యల్ని మనం క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం వాటర్ పోసి పసుపు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం గోంగూరని ఉడకబెట్టుకోవాలి. అందుకు గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూరలో పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, టమాటోస్ వేసి కొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. లైట్గా పసుపు వేసుకోండి అందులో. ఇలా గోంగూరని బాగా ఉడికించుకున్న తర్వాత వాటర్ లైట్గా కొంచెం ఉన్నా పర్లేదు, దాన్ని కొంచెం ఉప్పు వేసుకొని ఏనుపుకోవాలి బాగా మెత్తగా. మిక్సీలో వేసుకోవద్దండి, మ్యాక్సిమం మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఇలా ఏనుపుకోవడానికి ట్రై చేయండి. ఇలా మనం వాటర్ అంతా పోయేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సపరేట్గా ఒక బౌల్లో ఆయిల్ తీసుకొని కొంచెం, దీనికి పెద్దగా ఆయిల్ ఏం పట్టదండి, ఒక 5 స్పూన్స్ దాకా తీసుకొని సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేడెక్కాక మనం ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, కొంచెం లైట్గా మెంతులు వేసుకోండి. కొంచెం ఆ స్మెల్ అనేది ఉండదు రొయ్యలు స్మెల్. ఉల్లిపాయ బాగా వేగాక కరేపాకు, తర్వాత ఇందులో మనము ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక మనం ఇందులో ఉడకబెట్టి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అందులో ఏమన్నా ఇంకేమైనా పచ్చి ఉన్న వాసన తడి ఏమన్నా పోతుంది. జస్ట్ ఒక 2-3 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో మనం గోంగూర ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూరని కలుపుకోవాలి. ఇక్కడ మనం కొంచెం కారం కలుపుకోవాలండి. పచ్చిమిర్చి కారం సరిపోతుంది అనుకుంటే మామూలు కారం అవసరం లేదు, ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం మిక్స్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా ఇక్కడ టేస్ట్ చేసుకొని ఎంత కావాలో అవసరం చూసుకొని కలుపుకోవాలి. కొంచెం ఆ గోంగూర రొయ్యలు పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మనకి దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి గ్రేవీ అంతా. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా మనం గోంగూర రొయ్యలు ఎలా చేసుకున్నామో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అనేది ఆ కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.